Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra ku Chandrababu Dumma Venuka shocking reason. Kuppam nunchi Nara Lokesh Padayatra modalaindi. Lokesh tho kalipi adugulu vesenduku Rashtram Nalumoola nunchi pedda ettuna nayakulu karyakartalu Kuppam cherukunnaru. Kani Kuppam MLA TDP Adhineta Chandrababu Matram ee pratishthatmaka karyakramaniki dooramga unnaru. Kuppamto 4 dashabdala anubhavam unna Chandrababu adi kuda tana koduku Padayatra arangetram karyakramaniki dooramga undadam ippudu rajakeeyalalo chachaniyamshamaindi. కొడుకు కోసం చంద్రబాబు త్యాగం చేశారంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. నిజానికి ఇది టీడీపీకి అత్యంత ప్రాధాన్య అంశం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కుప్పానికి చేరుకున్నారు. అయితే ఈ లోకేష్ పాదయాత్ర వేడుకకు చంద్రబాబు రాకపోవడం గమనార్హం. చంద్రబాబు వెళ్ళకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ పాదయాత్ర వేడుక గురించి చెప్పాలంటే లోకేష్కి ఇది పట్టాభిషేకమే. అలాంటి కీలక ఘట్టానికి చంద్రబాబు వెళ్ళకపోవడం ఏమిటనే దానిపై టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. టీడీపీలో చంద్రబాబు అతి పెద్ద పర్సనాలిటీ. ఒకవేళ పాదయాత్ర ప్రారంభానికి చంద్రబాబు వెళితే ఆయనే హైలైట్ అవుతారు. మీడియా ఇతరత్ర దృష్టి అంతా చంద్రబాబుపైనే ఉంటుంది. అప్పుడు లోకేష్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీంతో చంద్రబాబు లక్ష్యం నెరవేరదు. ఈ కారణంగా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తాను ఒక అడుగు వెనక్కి వేసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాదయాత్ర ద్వారా వేసే తప్పటడుగులను సరిదిద్దుకుంటూ రానున్న రోజుల్లో కుమారుడు రాటిదేళతారని చంద్రబాబు ఆశిస్తున్నారు. తప్ప ఒప్పు ముందే ప్రజాక్షేత్రంలో లోకేష్ ఉండాలని ఆ తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటాడని చంద్రబాబు అభిలషిస్తున్నారు. ఇంతకాలం గంప కింద కోడిని మూసినట్లు లోకేష్ను బయటకు రాకుండా ఉంచడం వల్లే నష్టం జరిగిందని చంద్రబాబు భావిస్తున్నారు. తనకు వయసు పైబడుతున్న నేపథ్యంలో ఇంకా లోకేష్ బయటకు వస్తే ఏమవుతుందో అనే భయంతో గడిపితే మరింత నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. దీంతో లోకేష్ను బయటకు రాకుండా దాచిపెట్టడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని చంద్రబాబు ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో లోకేష్ను జనంలోకి పంపేందుకు నిర్ణయించుకున్నారు. ఎంతసేపు టీడీపీ అంటే కేవలం తానొక్కడే అనే ముద్ర బలపడితే నష్టమే అని వారసుడిగా లోకేష్ను తెరపైకి తేవడానికి ఇదే సరైన సమయం అని ఆయన అనుకోవడమే కాదు కార్యాచరణకు కూడా దిగారు. లోకేష్తో పాటు టీడీపీ భవిష్యత్తును మలుపు తిప్పే యుగళం పాదయాత్రకు తాను వెళ్లకుండా హైదరాబాద్ నుంచే ముందుకు నడిపించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం విశేషం. చంద్రబాబు మనిషి మాత్రమే హైదరాబాద్లో మనసంతా లోకేష్ యువకళం చుట్టూ తిరుగుతోంది. చంద్రబాబు గర్వించేలా లోకేష్ యువకళాన్ని వినిపిస్తారా లేదా అనేది కాలం తేల్చాల్సిన అంశం.